తూర్పు గోదావరి జిల్లా రాజోలు కేశవదాసుపాలెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై తాత వరుసయ్య రాజబాబు అత్యాచారానికి ప్రయత్నించాడు. చాక్లెట్లు ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయిన రాజబాబు ముద్దాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గ్రామస్తులు ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సెకండరీపల్లి మండలం సెకండరీపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 11 సంవత్సరాల బాలికపై కేశవదాసుపాలెం గ్రామంలో 11 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నం కేసు నమోదైంది. ఆమెకి వరుసకి తాతయ్యవ కూడా అసలు 4 సంవత్సరాలు ఉంటాయి. ఈ పాప రోజు వాళ్ళ ఇంటికి చాక్లెట్లు బిస్కెట్లు వాళ్ళ పిల్లల ద్వారా కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు కూడా అమ్మాయి చాక్లెట్లు కొనుక్కోవడానికి తెప్పించుకోవడానికి డబ్బులు తీసుకుని వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో ఎవరో లేని టైంలో అతను ఆ పాపని ఇంట్లో తీసుకెళ్ళి అత్యాచార యత్నం చేయబోతుంటే ఈలోపు వాళ్ళ అమ్మ పిలవడంతో అమ్మాయి జాగ్రత్తగా ఏడ్చుకుని బయటకు వచ్చింది. ఈ విషయాన్ని వాళ్ళ అమ్మ చెప్తే చెప్పబట్టి ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తున్నాము. ఆ ముద్దని వెంటనే పట్టుకుని రిమాండింగ్